ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి దండం పెట్టుకుంటున్నారా? నువ్వు తాగు బాబు. తాగే ముందు ప్రార్థన చేసే అలవాటు లేదా? మంచి మంచి కట్టుబాట్లు సార్. నేను పాట పాడతాను అంకుల్. సరే పాడు. నేను ఆల్రెడీ బాత్రూంలో పాడేసి వచ్చాను అంకుల్. పర్లేదులే పాడు. పాడు పాడు గజాల. తప్పదా? ఏం రాదా? అరే B22. దేవుడా ఓ మంచి దేవుడా, తాగడానికి బీర్ ఇచ్చావు, పోసుకోవడానికి గ్లాస్ ఇచ్చావు, మంచింకి చికెన్ ఇచ్చావు, అలాగే నాకుకోవడానికి ఊరగాయ కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి, అదే చేత్తో దేశంలో ఉన్న 120 కోట్ల మందికి, అలాగే ప్రపంచంలో ఉన్న నెంబర్ నాకు సరిగ్గా తెలీదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇలాగే అందిస్తావని. ఇలాగే అంటే యాస్టీస్ ఇవే కాదు, వాళ్ళు ఏం తాగితే అవి బీరు విస్కీ అంతే అంతే. నా ప్రార్థన మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు. చాలా చెత్త. ఈ ప్రార్థన మాకేం కొత్త కాదు. నువ్వేమంటే దేవుడి మీద రాస్తావు, మావాడు బ్రాందీ షాప్ మీద రాస్తాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రా? అవునా, నాకు బ్రాందీ షాప్ అన్న అందులోనే మందన్నా చాలా ఇష్టం అంకుల్. ఒకసారి పాడొచ్చుగా? నువ్వు మరీ మొహమాట పెడుతున్నావు. సరేలే, నీకోసం ఒకసారి. బ్రాందీ షాపు అనుకోకుండానే తాగడం నేర్పించే ఫ్రెండ్స్ ఇచ్చావు, బాధపడితే అడ్వైజర్ ఇచ్చావు, జ్వరం వస్తే జానీ ఒకరు ఇచ్చావు, సిగ్గుపడితే సిగ్నేచర్ ఇచ్చావు. ఓ బ్రాందీ షాపు, డబ్బులు తక్కువైతే ఓల్డ్ మంక్ ఇచ్చావు, 3 బాగాలేకుంటే మ్యాన్స్నోస్ ఇచ్చావు, పుడిపించే ఇట్లాంటి ఫ్రెండ్స్ ఇచ్చావు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అయినా నువ్వు నాకు నచ్చావు. సారీ, కొంచెం ఎమోషన్ అయ్యా.